పెట్టండి. 1 2 3 ఏమిటి పిల్లలకు డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేశారు కదా, అంటే ఇక వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతుంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదూ. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద గేయం రాశానండి. మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో బలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టరు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్. స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది. ఆవిడ మాటల్ని రోజంతా వినాలని మహా ఉబలాటంగా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు, డైరీ రాసుకుంటున్నాను. డైరీయా? ఏం రాశారు? అదే, అది పర్సనల్ డైరీ, పరాయి వాళ్ళు చదవకూడదు. నేను పరాయిదాన్ని ఎలా అవుతానండి? డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. మన మధ్య పర్సనల్ పరాయి మనిషి అనే భేదం లేదని మీరేగా చెప్పారు. ఎప్పుడు? మొన్నటికి మొన్న. చెప్తే చెప్పానులే, ఒక డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు. ఎంత పొద్దుటే అక్కడికి వెళ్తున్నారు? జాగింగ్. మీరు జాగింగ్? వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసినచో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలె చకచకా పనిచేయును. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆ భాగ్యము సంపాదించుటకు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి, కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్గా వెళ్తున్నానా? అదే అదేం లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకపడుతున్నాను. అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి, బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజెండా అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పనేలేదు? మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి, నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడం నా వయసు ఎంతని. నాకు ఓటు హక్కు వచ్చిన జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి, కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు? వేణు. వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా, లోపలికి రా. ఇదెల్లా ఏనయ్యాట్టు వాసించి ఒరు పొరికి మాదిరి ఎల్లా పొన్నుకు పణం గుర్తు కుదుతావా? అబ్బే నేను డబ్బులు ఇచ్చి వదలే. నువ్వు గిట్లా గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తా. ముందు బయటకి రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి, నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి తుమారా ఖానా పీనా.